ఆయన లేకుండా ఇప్పుడు ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారంటే ఎట్లా? చాలా మిస్సింగ్ అనిపిస్తుంది. అంటే స్టార్ట్ అయ్యేది తనతోనే, డే ఎండ్ అయ్యేది తనతోనే. ఎంత మిస్ అవుతున్నానంటే సోల్ లేని బాడీ లాగా తిరుగుతున్నాను అంతే. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక నెగిటివిటీ వస్తుంది. అంటే 10 మందిలో సీరియల్ బ్యాచ్ లో వేస్తున్నారు అయినా సరే అక్కడ ఎవరి మనస్తత్వాలు బట్టి వాళ్ళు కలిసిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం వల్ల ఆయన గురించి మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారు? వాళ్ళ డాడీకి ఒక ఛాలెంజ్ చేశారంట. ఆ ఫోన్ మెసేజెస్ చూస్తున్నప్పుడు నాకు పిచ్చికిపోతుంది. అందుకేనా స్టూడియోకి వెళ్ళారు మీరు? అనుకున్న స్టూడియోకి వెళ్ళి వీడియోస్ చేశారు. అదేంటంటే బేసిక్గా మేము వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ. వీళ్ళు ఆర్టిస్ట్లని సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి అది మన ఇండియాలో ఏదైనా ఒక రేప్ జరిగితే ఆ అమ్మాయికి జస్టిస్ గురించి ఫైట్ చేసే దాని మీద ఉండదు. సందీప్ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఒక వీడియో పెట్టగానే కింద ఒక నిమిషంలో 100 కామెంట్స్ వస్తున్నాయి. అదంతా ఒక బయట ఒక సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఆట సందీప్ని పిచ్చ కొట్టుడు కొట్టిన పల్లవి ప్రశాంత్. మనిషి ఒక బెంజ్ కార్ వేసుకుంటేనో, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో రాదు ఆ విలువ. ఒక చీప్ థంబ్నెయిల్స్ పెట్టి మీరు ఎలా డిగ్రేడ్ చేస్తారు? లెటర్ విషయంలో కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో ఎందుకు? బేసిక్గా సందీప్ వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ బాగోదు. నేను చెప్పాలనుకున్నది ఒక పేజీ సరిపోదు. అందుకే చిన్న చిన్న అక్షరాలతో ఎక్కువ కంటెంట్ రాశాను. సందీప్ మాస్టర్ని చిరంజీవి గారు ఎందుకు కలవాలనుకున్నారంట? అది శేఖర్ మాస్టర్ గారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేనే దగ్గరుండి నేను తీసుకెళ్తాను అన్నారు. ఫస్ట్ నాగార్జున గారు పొగిడారు. అదే నాగార్జున గారు కొంచెం తిట్టేటప్పటికి ఎట్లా ఫీల్ అయ్యారు? యాజ్ ఎ వైఫ్గా నా భర్త నాకు గొప్ప, ఎదుట మోడీ ఉన్నా నా హస్బెండ్ నాకు గొప్ప అలా అనగానే అంటే ఆయనకు ఆ స్థాయి ఉంటే ఎంత మాట అనిస్తాడా? హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై షో వెంకీతో ఖుషీగా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ బాగా రన్ అవుతుంది. కంటెస్టెంట్లు ఎవరికి ఇష్టం వచ్చిన అందరూ బాగా ఆడుతున్నారు, ఎవరికెవరు తక్కువ కాకుండా బాగా ఆడుతున్నారు. కానీ ఒకటి ఏంటంటే, సో ఒక డ్యాన్స్ ఒక ప్రోగ్రాంలో టైటిల్ విన్ అయ్యి, సో గ్యాప్ కూడా లేకుండా హౌస్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ వీకే బాగా ఆడి పౌరాస్త్రాలు సంపాదించాడు ఫస్ట్ వీక్. సో అందరితోనూ మంచిగా వెళ్తున్నాడు. కానీ ఒక చోట ఏంటంటే కొంచెం ఒక బ్యాచ్కి సపోర్ట్గా ఉంటున్నాడు, కొంతమంది ఫ్రెండ్స్కి సపోర్ట్గా ఉంటున్నాడు అని అంటున్నారు చాలామంది. కొంతమంది అంటున్నారు. సో పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తుంటాయి. సో అసలు సందీప్ మాస్టర్ బయట ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు లోపల ఎట్లా ఉన్నాడు, అసలు ఈ లోపల చూసిన సందీప్ మాస్టర్ బయట ఉన్న సందీప్ మాస్టర్ ఒకటేనా? ఎప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తుంటారు. కానీ ఫస్ట్ టైం ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన లోపల ఎట్లా బాధపడుతున్నాడు చూసాం. బయట ఈవిడ ఎంత స్ట్రగుల్ అవుతుంది సరే, అవన్నీ ఉండి తెలుసుకుందాం. సో మనతో జ్యోతి గారు ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడి మొత్తం అన్ని విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీరు హాయ్ అండి, నమస్తే. హలో అండి, ఎట్లా ఉన్నారు? ఎలా ఉంటాను? యాక్చువల్గా ఎప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి వెళ్తారు, ఐ మీన్ సినిమాకి వెళ్ళినా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా ఎక్కడికైనా కలిసి వెళ్తారు అలాంటిది. సో ఆయన లేకుండా ఇప్పుడు ఒకళ్ళే ఇక్కడ ఉన్నారంటే ఎట్లా? అసలు ఏదో చాలా మిస్సింగ్ అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఫాదర్ని మదర్ని వదిలి పుట్టింటికి వచ్చిన తర్వాత ఒకటి ఫిక్స్ అవుతాం, ఇంకా లైఫ్ అంతా హస్బెండ్తోనే, లైఫ్ ఏది ఉన్నా చచ్చే వరకు ఒక పర్సన్తోనే అని. అలాంటి ఒక పర్సన్ ఎప్పుడు కూడా వదిలి ఎప్పుడు లేను. ఈవెన్ మా పుట్టింటికి వెళ్ళాక కూడా ఒక వారం రోజులు కన్నా అసలు ముందే వచ్చేస్తా, 2-3 డేస్ మ్యాక్స్. అది కూడా ఒక 2 ఇయర్స్కి ఒకసారి వెళ్తాను, 2-3 ఇయర్స్కి ఒకసారి వెళ్తాను. ఇంకా డే స్టార్ట్ విత్ హిమ్, అంటే డే స్టార్ట్ అయ్యేది తనతోనే, డే ఎండ్ అయ్యేది తనతోనే. అటు ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్ ఇంట్లోనూ బయటనూ కలిసి అన్నీ కలిసి వర్క్స్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం. సో అలాంటి మేము తను లోపల ఒక ఫోన్ కాల్ కూడా లేదు. చాలా మిస్ అవుతున్నాను నేను సందీప్ని. ఎంత మిస్ అవుతున్నానంటే ఏదో అంటారు కదా సోల్ లేని బాడీ లాగా తిరుగుతున్నాను అంతే. సేమ్ ఇది ఏంటంటే, నేను ఇప్పుడు కాల్ చేసినప్పుడు అనే ఒక ఇంటర్వ్యూ చేద్దాం అని అన్నప్పుడు ఉదయనైనా నేను ఇద్దరం వచ్చేస్తామని కూడా అంట. మొత్తం సోలో గారు అంటే
నాకు మైండ్లో ఏంటంటే నాకు ఒక బాడీలో ఒక పార్ట్లాగా అయిపోయింది. నాకు నేను ఒక్కడనే ఎక్కడికి వెళ్ళలేను, నేను తను లేకుండా నేను ఏం చేయలేను, ఇద్దరం కలిసే చేయలేదని అని చాలాసార్లు చెప్పేవాడు నాతో. ఎందుకంటే తనకి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఆడపిల్లలకి మ్యారేజ్కి ముందు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ కోసం పిల్లల కోసం కొంతమంది సాక్రిఫైస్ చేస్తారు. సో తనకేంటంటే నా వైఫ్ అలా ఉండకూడదు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను తను అనుకున్న డ్రీమ్స్ని రీచ్ అవ్వాలి, ఇండిపెండెంట్గా షూటింగ్స్ చేసుకోవాలని, యాజ్ ఏ హస్బెండ్గా యాజ్ ఏ ఫ్రెండ్గా నాకు నా డ్రీమ్స్కి బాగా సపోర్ట్ చేసే ఒక మంచి సపోర్టివ్ హస్బెండ్ అన్నమాట. సో ఇప్పటి వరకు స్టిల్ నేను ఈరోజు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంత సక్సెస్ఫుల్గా టైటిల్ కొట్టానంటే బికాజ్ ఆఫ్ సందీప్, తన ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఆ టైటిల్ సాధించగలిగాను. సో అక్కడ హౌస్లో ఉండి బాగా ఆడుతున్నాడు, అందరితోనే బాగున్నాడు అని హ్యాపీగా ఉందా, లేకపోతే ఇక్కడ నాతో లేడే అని బాధపడుతున్నారు? రెండు ఉన్నాయి. కాకపోతే హౌస్లోకి వెళ్ళాడు, తనకంటే కొంచెం సక్సెస్ మంచి పేరు వస్తుంది, అలాగే ఇంకొంచెం ఇండివిజువల్గా తను కూడా ఒక షో, లాస్ట్ టైం అదే దాంట్లో మేము నీతోనే డ్యాన్స్ టైటిల్ కొట్టాము, విత్ ఇన్ 1 వీక్లోనే ఈ కాల్ వచ్చింది. చాలా దెబ్బలు కూడా తగిలినాయి. చాలా నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది ఏంటంటే నీతోనే డ్యాన్స్ చేసినప్పుడు చాలా చాలా ఫైనల్స్కి తను చాలా టైటిల్స్ తీసుకున్నాడు. అయితే నాకు చెప్పాడు, ఇద్దరం కలిసి కపుల్గా చేస్తున్నాము, ఈ టైటిల్ ఫైనల్స్లో కూడా చెప్పాడు, ఈ టైటిల్ నేను జ్యోతికి ఇవ్వాలనుకున్నాను అని. సో ప్రతిసారి అది తనకు మైండ్లో ఉండేది. ఫైనల్స్ అప్పుడైతే చాలా దెబ్బలు తగిలాయి అండ్ చాలా కష్టపడ్డాడు. ఫైనల్స్ అయ్యే ముందు అన్నాడు, ఈ షో అయిపోతే నేను ఒక 1 మంత్ రెస్ట్ తీసుకుంటాను, నా బాడీ పార్ట్స్ అన్నీ ఒకలా ఉన్నాయని అన్నారు. అయిపోయిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోలేదు. నాకు అదే గుర్తుకొచ్చినప్పుడల్లా అదే తనకి నీ ప్రాబ్లం ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎన్నున్నా కూడా అలా కాల్ రాగానే అలా లోపలికి వెళ్ళిపోయారు. అయినా సరే ఫస్ట్ వీక్ పవర్స్లో గెలుచుకున్నాడు, ఫస్ట్ కంటెంటర్ అయ్యాడు, ఫస్ట్ హౌస్ మేట్ అయ్యాడు. సో అంత కష్టపడి అలా వెళ్ళి చేశాడు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక నెగిటివిటీ వస్తుంది. సో హౌస్లో 2 బ్యాచ్లు ఉన్నాయి అనుకుంటారు, ఒకటి సీరియల్ బ్యాచ్ అనుకోండి, ఒకటి శివాజీ గారి బ్యాచ్ అని లెక్కేసుకున్నా కానీ ఈయన ఎక్కువ వాళ్ళతోనే ఉంటున్నాడు. అంటే అమర్దీప్ వీళ్ళందరితో కలిసి చేశాడు కాబట్టి 10 మందిలో 7 ఒక వైపు ఉంటే, 3 ఒక వైపు ఉంటే, 7 ఒక బ్యాచ్ అయినప్పుడు 3 కూడా ఒక బ్యాచే కదండి. ఇది పొలిటికల్ బ్యాచ్, అది సీరియల్ బ్యాచ్, అంతే తేడా. సో ఎవరి గ్రూప్స్ వాళ్ళకు ఉన్నాయి, ఒకరితో ఉన్నట్టుగా అందరు ఎవరు ఎందుకున్నారు అంటే కొంతమంది కొంతమందితో ప్రేమగా మాట్లాడినప్పుడు అదే ప్రేమ అందరితో మాట్లాడినప్పుడు అందరూ ఆ మనిషి దగ్గరికి వెళ్తారు. అండ్ సందీప్ విషయానికి వస్తే, సందీప్ నేను యాజ్ ఏ ఆడియన్గా చూస్తున్నప్పుడు ఇంతకు ముందు సందీప్కి కొంచెం మేము ఆల్రెడీ కొన్ని వీళ్ళతో పరిచయం ఉంది కాబట్టి మేబీ ఆ ఫ్రెండ్లీగా మాట్లాడి ఉంటారేమో. ఇప్పుడు సందీప్కి నాకు డిఫరెన్స్ ఏంటంటే నేనున్నాను, నేను కొంచెం అందరితో కలిసిపోయే మనస్తత్వం, వెళ్ళగానే నాకు పరిచయాలు అవసరం లేదు, అందరితో కలిసిపోతాను. సందీప్ ఇంట్రోవర్ట్, సో తనకి పరిచయం ఉన్న వాళ్ళతో మాత్రమే కలిసే ఒక మెంటాలిటీ. సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మెంటాలిటీస్ తెలిసిన వాళ్ళతో ఇదివరకు ఆల్రెడీ మేము జర్నీ చేసి ఉన్నాం కాబట్టి అలా ఉంటున్నాడే తప్ప ప్రయాణం గెలుపు ప్రతి ఒక్కరు ఒంటరిగానే వెళ్తాడు, ఒంటరిగానే బయటకు వస్తాడు. సో ప్రతి ఒక్కరు గెలుపు కోసమే లోపలికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర కూడా ఆ గ్రూపిజం అని కానీ వాళ్ళతో ఈ సీరియల్ బ్యాచ్ అని కానీ ఈ పొలిటికల్ బ్యాచ్ అని కానీ ఏమీ లేదు సందీప్కి. చెప్పాలంటే అసలు సందీప్ ఒక్క సినిమా చేయలేదు, ఈజ్ అ డాన్స్ కొరియోగ్రాఫర్. సో మనకి ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎలాగైతే ఒక డాన్స్ కేటగిరీ నుంచి ఒక కొరియోగ్రాఫర్ ఎలాగైతే వెళ్తారో, ఈ సీజన్ నుంచి కూడా టైటిల్ తీసుకొని సందీప్ ఒక కొరియోగ్రాఫర్గా వెళ్ళారు. సో సినిమాలు చేశారు, యాజ్ ఏ హీరోగా సినిమాలు చేశారు అండ్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఎన్నో మంచి మంచి సాంగ్స్ చేశారు. శివాజీ, బిగ్ బాస్ శివాజీ అన్న సాంగ్స్ కూడా సందీప్ చేశాడు. సో తను చాలా చిన్న ఏజ్లో 18 ఇయర్స్లో ఉన్నప్పుడు మన శివాజీ అనేది చాలా ఫేమస్ సాంగ్, పద్మావతి పద్మావతి సాంగ్. సో ఆ సాంగ్కి స్వర్ణ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్. సో స్వర్ణ మాస్టర్ గారు అసిస్టెంట్ సందీప్ అన్నమాట. సో ఆ మూవీకి సందీప్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వెళ్ళారు. శివాజీ అన్న కూడా చాలా రోజులు ప్రాక్టీస్ ఇచ్చారు. సో అట్లా మాయదారి మైసమ్మ కూడా సందీప్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. సో అక్కడ సందీప్ సీరియల్ బ్యాచ్ అనేది కానే కాదు, అందరు ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్, అక్కడ ఎవరి మనస్తత్వాలు బట్టి వాళ్ళు కలిసిపోతున్నారు. ఓకే, అది మొన్నటిదాకా ఇప్పుడు ఏంటి ఇద్దరు కలిసి
ఇద్దరు కలిసి కొన్ని గేమ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఇద్దరు. అండ్ నేను ఒక యాజ్ ఎ ఆడియన్ గా చూస్తే ఇప్పుడు మనము నాట్ ఓన్లీ ఒక బ్యాచ్ అని పక్కన పెడితే సందీప్ ప్రతి ఒక్కరితో ఈక్వల్ ఉంటున్నాడు. ఎలా అంటే ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, తనతో కూడా అసలు హౌస్కి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళి హగ్ ఇచ్చింది సందీప్. అప్పటి నుంచి దాని తర్వాత జర్నీ అంతా కూడా నేను యాజ్ ఎ ఆడియన్గా చూసినప్పుడు పల్లవి ప్రశాంత్తో చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ ర్యాపో లేకపోయినా ఎక్కువ క్లోజ్ అవ్వకపోయినా మాట్లాడినంత వరకు పల్లవి ప్రశాంత్తో క్లోజ్ ఉంటున్నాడు. అండ్ యావర్ కూడా కొన్నిసార్లు ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు వాడిని తనని కూడా హగ్ చేసుకొని యావర్ ఇలా అలా అని అందరితో అందరితో ఈక్వల్గా ఉంటున్నాడు. సో చూసే మాకు ఈక్వల్గానే కనిపిస్తుంది. సందీప్కి అక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఆయన వెళ్ళింది అక్కడ గెలవడానికి. ఎన్ని రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు అంటే ఒక మనిషి విలువ మనిషి మనకు కొంచెం దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది అంటారు కదా. సో ఇప్పుడు ఆయన హౌస్లో ఉంటున్నాడు, ఆయన మనం మీరు టీవీలో చూస్తున్నారు ఆయన ఆయనకి ఏంటంటే మీరు ఎట్లా ఉన్నారు ఏంటని తెలియదు కదా. సో ఆయన అక్కడ ఉన్నప్పుడు మీకు ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో థాట్ వస్తుంది ఇక్కడ లేడని ఫీల్ ఏమైనా వస్తుందా అంటే ఆయన గురించి మీకు దూరంగా ఉండడం వల్ల, ఐ మీన్ దూరంగా అంటే ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వల్ల ఆయన గురించి మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారు అంటే లైక్ ఈ రెంటల్స్ అవనివ్వండి ఇన్స్టిట్యూట్ కొన్ని బరువులు బాధ్యతలు కూడా ఇచ్చేళ్ళు ఉంటారు కదా అవన్నీ మీకు. సందీప్ తన 16 ఇయర్స్ నుంచి అంటే నాకు మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, తన 16 ఇయర్స్ నుండే తనకి ఇద్దరు మదర్ ఫాదర్ ఒక బిజినెస్లో లాస్ అయినప్పుడు తన ఇంటికి చిన్న కొడుకు 16 ఇయర్స్ నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. ఓకే. సో అప్పటి నుంచి చదువు పక్కన పెట్టేసి వాళ్ళ డాడీకి ఒక ఛాలెంజ్ చేశారట, నాన్న నేను చదువుకోవాలంటే సెటిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, నేను డాన్స్లో సెటిల్ అవుతాను, సెటిల్ అయి నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి 16 ఇయర్స్ నుంచి తను డాన్స్ ఎమోషనల్ అవుతున్నారు అంటే అందరూ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కాలేజ్ లైఫ్ ఉండే ఏజ్ నుంచి తను అప్పటి నుంచి తన కాళ్ళతో డాన్స్ స్టార్ట్ చేసి కష్టపడి 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 ఆటా టైటిల్స్ కొట్టి డాన్స్ని నమ్ముకుంటూ కష్టపడి తన ఫ్యామిలీని ఫ్యామిలీ మొత్తంలో ఒక మంచి పొజిషన్లో పెట్టారు. సో ఇప్పుడు కూడా మా అత్తయ్య చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నా చిన్న కొడుకే కారణం, నా ఫ్యామిలీలో ఇంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి నా చిన్న కొడుకే కారణం సందీప్ అని. సో అలాంటి సందీప్ ఇప్పటి వరకు కూడా స్టిల్ కష్టపడుతూనే ఉన్నాడు, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ కోసము అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కోసం కష్టపడతారు, కానీ డాన్స్ అనేది బాడీకి సంబంధించింది కదా, డాన్స్ చేయాలంటే బాడీలో ప్రతి పార్ట్ కూడా. అలాంటి సందీప్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు హౌస్లోకి వెళ్ళినాక నాకు హ్యాపీ, ఒక విషయంలో హ్యాపీ ఏంటంటే నాతో ఎప్పుడు అంటూ ఉండేవారు నాకు కాలేజ్ లైఫ్ ఏం లేదు, నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి నేను అవుటింగ్ వెళ్ళలేదు. ఇప్పుడు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అలా గెట్ టుగెదర్స్ అలా ఉంటాయి కదా, నాకు ఆ లైఫ్ లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్, డాన్స్ డాన్స్ కష్టం, చెమట కష్టం, డాన్స్ అంటే చెమట కష్టం, మా బాడీ అంతా ఫిజికల్గా మెంటల్గా కష్టపడితే డాన్స్. అప్పటి నుంచి నేను కష్టపడుతూ ఉన్నాను, ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవుతున్నాను, సెటిల్ అవ్వాలి, డబ్బు ఉంది కానీ ఇంకా బాధ్యతలు వస్తూనే ఉన్నాయి అని అంటూ ఉన్న టైంలో బిగ్ బాస్ అనేది ఒక ఫ్యామిలీ లాగా, అంటే నేను సందీప్ అక్కడికి వెళ్ళిన తర్వాత సరే కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు గేము అన్ని టాస్కులు ఉంటాయి అవన్నీ పక్కన పెడితే ఒక ఒక ఫ్రెండ్స్ లాగా ఒక చోటుకు వెళ్ళి సరదాగా మాట్లాడుకోవడం సరదాగా తిట్టుకోవడం అని ఎంజాయ్ చేస్తున్నాడు, నాకు అది హ్యాపీ. ఈ ఒక్క విషయంలో సందీప్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కష్టపడుతున్నాడు, చాలా మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు, తనకు అలవాటు లేని పనులు కూడా లోపల చాలా బాధ్యతగా అంటే కిచెన్లో కానీ ముఖ్యంగా చాలా ఇంటి పనుల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నాడు. నాకు ఎందుకులే అని చెప్పి పక్కకి వెళ్ళి ఖాళీగా కూర్చోవడం, బాతకాని కొట్టడం, లేజీగా సోఫాలో పడుకోవడం, కండలు చూపిస్తూ కెమెరాకి కండలు చూపించడం అలాంటివి కాకుండా హౌస్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు.
మంచి ఎంజాయ్ చేస్తున్నాడు అదొక్క విషయంలో హ్యాపీ యాజ్ ఎ వైఫ్ గా తన ఏదైతే తన ప్రతి ఎంజాయ్మెంట్ లో మీరు ఉండేవారు ఈసారి మీరు లేరు ఎంజాయ్మెంట్ లో ఒక్కడే స్కూల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు తన ఒక్కడే ఎంజాయ్ బట్ ఓకే నేను యాజ్ ఎ వైఫ్ గా ఆ విషయంలో ఎప్పుడు ఫీల్ అయ్యేవారు నాకు ఫ్రెండ్స్ లేరు నా కాలేజ్ లైఫ్ లేదు నేను ఏం ఎంజాయ్ చేయలేని హ్యాపీగా బిగ్ బాస్ లో సరదాగా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అరుచుకుంటున్నారు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ మాస్టర్ అని చాలా బాగా సందీప్తో ఉండే విధానం సో అది నాకు బాగా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ దట్ అది పక్కన పెడితే ఇప్పుడు నా విషయానికి వస్తే సందీప్ లేకపోతే నేను జీరో అనిపించింది ఎందుకంటే ప్రతిదీ కూడా నేను సందీప్నే ఈవెన్ నేను నాకు ఏదైనా స్పెల్లింగ్ తప్పు రాకపోయినా నాన్న ఇదేలాగా ఇది కావాలన్నా ఇదేలాగా ఈవెన్ నా డ్రెస్ జడ్జ్మెంట్ కూడా ఇది ఎలా ఉంటుంది ఈ కలర్ ఎలా ఉంటుంది నాకు ఇది ఎలా ఉంటుంది అలా అంత ఫ్రెండ్స్గా ఉండే బాండింగ్ మాది అలాంటిది తన ఫోన్ నా దగ్గర ఉంది నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను తన నా ఫోన్ నేను నా దగ్గర ఉన్నప్పుడు ఆ ఫోన్లో కాంటాక్ట్స్ చూసినప్పుడు ఆ ఫోన్లో మెసేజెస్ చూసినప్పుడు తనకున్న రెస్పాన్సిబిలిటీస్ చూసినప్పుడు నెల తిరిగితే ఒక ఇంటి బాధ్యత ఉన్న ఇంటి ఇంటికి ఇంటితో బాధ్యత ఉన్నవాళ్ళు నెల తిరిగితే ఆ ఫోన్ మెసేజెస్ చూస్తున్నప్పుడు నాకు పిచ్చికి పోతుంది అంటే ఇన్ని ఉంటాయా ఒక మగాడి జీవితంలో ఇన్ని బాధ్యతలు ఉంటాయా ఆ ఫోన్స్ వచ్చే విధానం కానీ నెల తిరిగితే ఎక్కడ కట్టాలో అక్కడ కట్టేయాలి లేకపోతే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సో అవన్నీ మాకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడే మమ్మల్ని బాగా చూసుకున్నాడే మాకు అడిగిందల్లా ఏది నో చెప్పకుండా మమ్మల్ని ఒక మంచి స్థాయిలో చూసుకున్నాడే దాని వెనుక సందీప్ది ఎంత కష్టం ఉంది అని బాధపడుతూ ఉంటాను ఓహో అంటే నాకు ఇప్పటి వరకు తెలీదు కలిసి వర్క్ చేయడమే తెలుసు ఇప్పుడు ఇన్నుంటాయా ఒక మగాడి జీవితంలో అండ్ సందీప్ ఇన్ని రోజులు మేము హ్యాపీగా ఉండడం కోసం తను ఎంత కష్టపడేవాడా చాలా బాధ్యతలు ఉంటాయి తెలిసినప్పటికీ సడన్గా నేను కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతూ ఉంటా అంటే ఇప్పుడు తన వర్క్ నేనే చేస్తున్నాను నా వర్క్ నేనే చేస్తున్నాను ఇంట్లో అన్ని బాధ్యతలు నేను తీసుకున్నాను మాకు హౌస్ వైఫ్ అయితే పర్లేదు ఈజ్ ఎ కొరియోగ్రాఫర్ సో మా డాన్స్ ఇన్స్టిట్యూట్ వర్క్స్ ఉంటాయి మా దగ్గర శాలరీస్ అన్నీ కూడా అటు కొరియోగ్రాఫర్గా తన వర్క్స్ అన్నీ నేను బయట చూసుకోవాలి ఇంటి వర్క్స్ అన్నీ నేనే చూసుకోవాలి ఈ రెండు మేనేజ్ చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది దట్టు ఒక్కసారి లోన్లీగా అనిపిస్తుంది సందీప్ ఉంటే బాగుండు అంటే ఉన్నంతసేపు ధైర్యంగా ఎక్కడికి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా రీసెంట్గా ఒక దసరా షోకి ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు ఓకే నన్ను సోలోగా పిలిచారు నేను వెళ్ళాను కంపల్సరీ రావాలి మేడం మీరే అమ్మవారి పర్ఫార్మెన్స్కి మీరు చెయ్యాలి మీరు తప్ప నేను వేరే వాళ్ళని అనుకోలేదంటే ఆ అమ్మవారి పర్ఫార్మెన్స్ కాబట్టి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత రండి మేడం మీరు వచ్చి షోలో సెలబ్రిటీగా కూర్చోండి అని డైరెక్టర్స్ అడుగుతున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి సెట్లో చూశాను కానీ ఎందుకో వెళ్ళి కూర్చోవాలనిపించలేదు సోలోగా యాక్టివ్నెస్ లేదు సందీప్ ఉంటే ఆ ధైర్యం వేరు ఆ అల్లరి వేరు మా ఇద్దరి బాండింగ్ వేరు స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఎక్కేదాన్ని వెంటనే నేను డైరెక్టర్ గారికి చెప్పేశాను నేను కొంచెం అంటే అప్పుడు గుర్తొచ్చారు బాగా మైండ్ అప్సెట్ అయిపోయింది వచ్చి సారీ అండి నేను స్టేజ్ ఎక్కలేను మా వారు బాగా గుర్తొస్తున్నారంటే అందరూ ఏంటండి మీరు ఇంత అసలు అదేంటంటే బేసిక్గా మేము వాళ్ళకి కొన్ని థింగ్స్ పంపిస్తూ ఉంటాం వాళ్ళు అక్కడ నుంచి అడుగుతూ ఉంటారు ఎవ్రీ వీక్ మేము ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం సో చాలామంది డ్రైవర్స్నిచ్చు అసిస్టెంట్స్నిచ్చు పంపిస్తారు నేనే వెళ్తాను నాకేంటంటే వెళ్ళాలి ఆ గేట్ దగ్గరైనా ఉండి కాసేపు కూర్చొని రావాలి అంత గుర్తొస్తారనమాట సో గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ గేట్ దగ్గరికి వెళ్ళడము ఆ గేట్ లోపలికి కూడా పర్మిషన్ ఇవ్వరండి చాలా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ ఈవెన్ నేను అక్కడ సెలబ్రిటీ అయినా కూడా నాకు కూడా పర్మిషన్ ఉండదు సో ఆ గేట్ దగ్గర కాసేపు నిల్చొని అంత దూరంలో ఉంటారు ఆయన అక్కడ ఉన్నారు మా వారు అనుకొని కాసేపు కూర్చొని మనసు ప్రశాంతంగా అయినాక కారులో కూర్చొని అలా ఇంటికి వస్తారు సో అంత పిచ్చ అంత ప్రేమ ఆయన అంత ప్రేమిస్తున్నానంటే ఈ డిజర్వ్ దట్ లవ్ బికాస్ తన నుంచి నాకు అంత ప్రేమ ఇచ్చారు ఒక అది నాకు నన్ను ఉండే విధానం ఈ 12 ఇయర్స్లో మేమిద్దరం ఉండే ఇంకా స్టేజ్ల మీద అంటారా ఇంకా మా ఆర్టిస్ట్ లైఫ్
పుటకు రకంగా ఉంటుంది కెమెరా ముందు, కెమెరా వెనకాల మాత్రం ఒకలాగే ఉంటుంది. సో కెమెరా ముందు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే పరిస్థితులకి అనుగుణంగా రకరకాలుగా మనం నటించాల్సి వస్తుంది. సో అది ఒక ఆర్టిస్ట్ లైఫ్. సో కెమెరా ముందు అవన్నీ కేవలం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, అవసరం తగ్గట్టు మాట్లాడిన మాటలే తప్ప పర్సనల్ లైఫ్లో వీ బోత్ ఆర్ వెరీ వెరీ లవ్లీ కపుల్ అండ్ ఈ 11 ఇయర్స్ 10 ఇయర్స్ జర్నీలో వీఆర్ ది బెస్ట్ కపుల్ అంతే. మాలాగా మేబీ చాలా తక్కువ మంది ఉంటారు, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, మా అంత బాండింగ్కి చాలా తక్కువ మంది ఉంటారు, నేను బెట్ రాసిస్తాను, అంత అండర్స్టాండింగ్ కపుల్ మేమిద్దరు. అంటే ఏదైనా ఒక విషయంలో పాజిటివిటీ ఎట్లా ఉంటుంది, నెగిటివిటీ కూడా అట్లా ఉంటుంది. సో ఇప్పటి వరకు సందీప్ మాస్టర్ ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు అనుకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే, అనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అరే ఏంటి ఇలా ఆడుతున్నాడు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. ఇప్పుడు 100కి 100 మంది పాజిటివ్గా ఉంటారు కదా, కొంతమంది నెగిటివ్ ఉంటారు కొంతమంది పాజిటివ్ ఉంటారు, అలా నెగిటివ్గా చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్గా చెప్పే వాళ్ళకంటే వాళ్ళ జాబ్ అండి అది. మేము కష్టపడి ఆడి ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం నా మా జాబ్ అయితే, వీళ్ళు ఆర్టిస్ట్లని సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కించపరుస్తూ ట్రోల్స్ చేయడము, థంబ్నెయిల్స్ పెట్టడము, అది వాళ్ళ జాబ్, అది వాళ్ళ ఫుడ్. కానీ అది అందులో వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు ఒక మనిషిని సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉండడం వేరు, ఆ మనిషిని సపోర్ట్ చేయడం కోసం మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తొక్కేయాలనుకోవడం అది తప్పు. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది కూడా అంతే. ఎందుకంటే ఇంతకుముందు సందీప్ గురించి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, సందీప్ ఒక చిన్న స్థాయి నుంచి డ్యాన్స్ని నమ్ముకొని కష్టపడుతూ ఇక్కడి వరకు వచ్చాడు, ఇండస్ట్రీలో తనకంటే ఒక పేరు సంపాదించుకున్నాడు. సో రీసెంట్గా కూడా టైటిల్ కొట్టారు, సినిమా చేశాడు, సినిమా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అని. అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎంత నెగిటివిటీ ట్రోల్స్, నాట్ ఓన్లీ సందీప్ అండి, ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియా మొత్తము అంత ఓపిక ఎంత ఎవరికి ఉంటుందో తెలీదు. జనాలు ఎలా ఉన్నారంటే, ఈ రోజుల్లో ఒక సెలబ్రిటీ గురించి వాడు మంచైనా చెడైనా దాన్ని 100 వీడియోలు చేసి ఓపిక్గా వాడిని జడ్జ్ చేస్తూ వాడి గురించి ఓపెన్ చేస్తే చాలు, వాడు తోపు, వాడు తురుము అంటారు, లేకపోతే వీడు వేస్ట్ అంటారు. అంత ఓపిక ఉన్న జనాలకి, ఈ ట్రోలర్స్కి, ఈ పిఆర్స్కి, వాళ్ళు అది మన ఇండియాలో ఏదైనా ఒక రేప్ జరిగితే ఆ అమ్మాయికి జస్టిస్ గురించి ఫైట్ చేసే దాని మీద ఉండదు. ఇప్పుడు ఇంత ఈ బిగ్ బాస్ సీజన్ అంతా అయిన తర్వాత నేను సందీప్ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఒక వీడియో పెట్టగానే కింద ఒక నిమిషంలో 100 కామెంట్స్ వస్తున్నాయి. దట్ ఈజ్ ఆల్, అదొక పేడ్, అదంతా ఒక బయట ఒక సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఎలా అంటే, ఎవరైతే కంటెస్టెంట్స్ వెళ్తున్నారో వాళ్ళు బయట నుండి వెళ్ళేటప్పుడు ఒక అమౌంట్ ముట్ట చెప్పేసి వెళ్తున్నారు. ఆ ముట్ట చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడికి వీళ్ళు కాంపిటీషన్, మా వాళ్ళకి వీళ్ళు కాంపిటీషన్, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని ఆడియన్స్లో బ్యాట్ చేయడానికి వాళ్ళ గురించి టార్గెట్గా పెట్టుకొని వాడు ఏది చేసినా సరే వాడి గురించి ట్రోల్స్, వాడు ఇది, వాడు అది, అంటే ఒక 10 సార్లు చూసే కామన్ ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే నిజమే కదా. ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళు ఉంటారండి, ఇప్పుడు చాలామంది నాలెడ్జ్ వాళ్ళకి తెలుసు ఇది ఒక పేడు, ఇది ఒక అంత పక్క వాళ్ళు చేపిస్తున్నారు, ఆపోజిట్ వాళ్ళు చేపిస్తున్నారు అని. తెలియని వాళ్ళు ఏంటి, రోజుకి 100 వీడియోలు ఒక మనిషి గురించి నెగిటివిటీ నెగిటివిటీ అంటే ఆ మనిషి నెగిటివ్గా చూడడమే స్టార్ట్ చేస్తారు, ఆ మనిషి మీద పాజిటివిటీ ఉండదు. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు నాకు కూడా అడుగుతూ ఉంటారు, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా అన్నయ్య మీద చాలా అంటే వదిన అంటారు నన్ను, అందరూ చాలామంది మేడం అని ఎవరు పిలవరు, ప్రేమగా వదిన వదిన అని పిలుస్తారు. ఫోన్ చేస్తారు చేసి కొంతమంది వెల్ విషర్స్, వదిన మనం అన్నయ్యకి ఇట్లా మంచి సపోర్ట్ చేద్దామని అంటారు, చేద్దాం. మిగతా వాళ్ళు ఏమంటారంటే కాల్ చేసి, వదిన అన్నయ్య గురించి చాలా బ్యాడ్ చేసేస్తున్నారు వదిన, మొత్తం వాళ్ళని నాకు మీరు ఎంత అమౌంట్ ఇచ్చేయండి, వాళ్ళని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ మీద ఒక 1000 వీడియోలు వేసేస్తాను, ఓపెన్ చేస్తే చాలు వాళ్ళ మీద ఫుల్ నెగిటివిటీ వచ్చేస్తుంది, అలా నేను ప్లాన్ చేస్తానంటారు. ఎందుకు, ఎదుటి వాడిని నెగిటివిటీ చేయడానికి మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మనల్ని మనం పాజిటివ్ చేసుకుందాం, ఉన్నది ఉన్నది మనల్ని మనం పాజిటివిటీ చూపించుకోవాలి తప్ప ఎదుటి వాడిని బ్యాడ్ చేయడం అది చాలా తప్పు వ్యక్తిగతంగా. సో నేను ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత బయట జరిగేది అంతా ఒక దంద,
ఒక గూండాయిజం జరుగుతుంది. అక్కడ వాళ్ళు గెలుస్తారో ఓడతారో అది ఒక్కడే గెలుస్తాడు, అది వాళ్ళ ఇష్టం. ఎవరు ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చాక అందరు బాగుంటారు. కానీ వాళ్ళ పిఆర్స్ ఎవరైతే ఉన్నారో బయట చేసేది అంత డబ్బులు తీసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర కొన్ని లక్షలు తీసుకొని మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అండ్ ముఖ్యంగా థంబ్నెయిల్స్ కూడా, నేను ఇందాక కూడా ఒక థంబ్నెయిల్ చూశాను యూట్యూబర్స్ కూడా, అంటే రైట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టుకుంటే పల్లవి ప్రశాంత్ని పిచ్చ కొట్టుడు కొట్టిన ఆట సందీప్ని పిచ్చ కొట్టుడు కొట్టిన పల్లవి ప్రశాంత్, వాళ్ళిద్దరూ సరదాగా అక్కడ టాస్క్ ఆడారు, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. వీళ్ళు అది క్యాష్ చేసుకొని అని శవాల మీద చిల్లర వేసుకునే చిల్లర నా కొడుకుల్లాగా ఆ మనిషి గురించి థంబ్నెయిల్స్ పెట్టి తన వ్యక్తిగత జీవితం అంటే తనకంటూ ఒక ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకొని ఖాళీగా స్టూడియోల ముందు అడుక్కుంటే వచ్చేసిందా ఈరోజు ఈ సందీప్కున్న పేరు? సందీప్ అనేవాడు ఒక కొరియోగ్రాఫర్, ఒక మాస్టర్, ఎంతోమంది తన దగ్గర ఒక 100 మంది స్టూడెంట్స్ ఊర్లలో రైతులు పొలం పని చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో మా దగ్గరకు వచ్చి ఈవెంట్స్ చేసుకునే 100 మంది డాన్సర్లు మా దగ్గర ఉన్నారు. సందీప్ మాస్టర్ దగ్గర ఎంతోమంది డాన్సర్లు ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడ ఈవెంట్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి పొలం పనులు చేసుకున్న వాళ్ళందరూ 100 మంది ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి సందీప్ మాస్టర్ ముందు ఒక గురువుగా కాదు ఒక అన్నయ్యగా చేతులు కట్టుకొని ఎంతో గౌరవంగా ఎంతో అభిమానంగా ప్రేమగా మాట్లాడతారు. అది ఒక కళకున్న వాల్యూ, ఒక మనిషికున్న వాల్యూ కాదు. మనిషి ఒక బెంజ్ కార్ వేసుకుంటేనో, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో రాదు ఆ విలువ. తన కాళ్ళతో కష్టపడి ఒక పేరు సంపాదించుకుంటే తెచ్చుకున్న విలువ నా భర్తది సందీప్ది. ఓకే, ఒక కొరియోగ్రాఫర్గా తనకంటూ ఇండస్ట్రీలో కష్టపడి పేరు తెచ్చుకున్న తనుని ఒక చీప్ థంబ్నెయిల్స్ పెట్టి మీరు ఎలా డిగ్రేడ్ చేస్తారు? మీకు ఏ రైట్ ఉంది? చాలా తప్పు. ఎందుకంటే మేము చూస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తాము, మేము ఎంత హర్ట్ అవుతాము. అంటే డబ్బు కోసం మీరు ఏదైనా చేస్తారా? వ్యూస్ కోసం మీరు ఒక మనిషిని ఎంత నీచంగా అయినా మాట్లాడతారా? దిస్ ఈజ్ వెరీ రాంగ్. నేను అలాంటివి చూసినప్పుడు మాత్రం నేను అస్సలు చాలా బాధపడతాను. ఎందుకంటే సంపాదించుకోవాలి డబ్బు, కానీ ఆ డబ్బు మనం తిన్నప్పుడు మనకు అరగాల. ఒకరిని తక్కువ చేసి ఒకరి కడుపు కొట్టి తినే తిండి కూడా మనకి డైజెస్ట్ అవ్వాలి. ఒక పని చేసామంటే మనం ఈరోజు ఇది చేసాము, దీనివల్ల మనకు ఒక డబ్బు వచ్చింది అన్నట్టు ఉండాలి. ఇంత అన్యాయంగా బయట జనాలు ఒకరిని నాశనం చేస్తూ ఒకరిని తొక్కుతూ వీడు పైకెళ్ళాలనుకునే జనాలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఏదైతే బయట చేస్తున్నారో ఈ బిగ్ బాస్ షోతో, లోపల గెలిచేవాడు గెలుస్తాడు, వచ్చేవాడు వస్తాడు. ఈవెన్ ఎప్పుడు నా హస్బెండ్ సందీప్, ఆటా సందీప్ అనేవాడు ఎంతవరకు ముందుకెళ్తాడో అంతవరకే వెళ్తాడు, ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చేస్తాడు. దానివల్ల మాకు ప్రాబ్లం లేదు. తన బెస్ట్ ఇచ్చేసి తను వచ్చేస్తాడు. ఎందుకంటే డాన్స్ అనేది మా ప్రొఫెషన్, డాన్స్లో టైటిల్ కొట్టామా లేదా మా ప్రొఫెషన్ డాన్స్. డాన్స్ షోస్ దిగితే అందులో టైటిల్ కొట్టకుండా రాము, ఎందుకంటే మా ప్రొఫెషన్. సో ఆల్రెడీ టైటిల్స్ తీసుకున్న సందీప్ బిగ్ బాస్ షోకి ఏదో గెలవాలి, ఏదో ముందుకెళ్ళాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాను అని కష్టపడుతున్నాడు తను. తను కష్టపడుతున్నాడు అని చెప్పి తను స్ట్రాంగ్ అని చెప్పేసి బయట వీళ్ళు చేసే దంద అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను అలాంటి వాళ్ళని చూసి నేను చాలా హర్ట్ అవుతున్నాను, నేను చాలా వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నాను. మీకు డబ్బులు కావాలంటే మీరు కష్టపడి సంపాదించుకోండి. ఇలా ఒక మనిషిని వ్యక్తిగతాల మీద జీవితాల మీద థంబ్నెయిల్స్ పెట్టి తన ప్రొఫెషన్ని తక్కువ చేసి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? ఏంటి పల్లవి ప్రశాంత్, ఏంటి సందీప్ని కుక్క కొట్టుడు కొట్టేది? ఏంటి ఎవరు పల్లవి ప్రశాంత్, ఎవరు ఆట సందీప్? అది డబ్బుతో వచ్చే విలువ కాదు, కళతో వచ్చే విలువ. సందీప్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫరు, డాన్స్ అనేది ఒక కళ. స్టూడియోలో ముందు వెళ్ళి చేతులు కట్టుకొని అడుక్కుంటే వచ్చిన స్థాయి అది కాదు. అలా ఎలా రాస్తారు మీరు? సపోర్ట్ చేయండి. తమ్ముడు పల్లవి ప్రశాంత్కి 100% సపోర్ట్ చేయండి. ఒక రైతు కొడుకుగా నేను చెప్తున్నాను, తను ఒక కింది స్థాయి నుంచి వచ్చాడు, పల్లవి ప్రశాంత్ తమ్ముడికి నా సపోర్ట్ కూడా ఉంటుంది, మా ఇద్దరు సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ మీరు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఒక మనిషిని ఇంకొక మనిషితో పోల్చి ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టడం చాలా తప్పు.
ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను. ఓకే చాలా హర్ట్ అయ్యాను. తప్పు ఇలా ఆడపిల్లల గురించి కూడా ఇంకొకటి, బిగ్ బాస్లో ఉన్న అమ్మాయిలు ఆర్టిస్టులు ఏదో వెళ్ళారు వాళ్ళు, కొంతమంది ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలి, ఫేమ్ అవ్వాలి అనే దాంతో వాళ్ళు లోపలికి వెళ్ళారు. అమ్మాయిలు ఆడపిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసే కదా వెళ్ళారు. వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఈ ట్రోలర్స్, ఈ బయట జరిగే పిఆర్స్. వీళ్ళు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితేనే వీళ్ళకి ఫుడ్ వస్తుందండి, అందులో వీళ్ళకి శాడిజం ఉంది. ఆడపిల్లలు వాళ్ళు కూడా ఆడపిల్లలు, మీ ఇంట్లో కూడా ఒక చెల్లి అక్క అందరు ఉంటారు, వాళ్ళు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అక్కడ కష్టపడుతుంటారు. మీరు జస్ట్ షో చూసారా, హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేశారా, అంతే. దాని గురించి, ఆడపిల్లల గురించి, ఆర్టిస్టుల గురించి కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే, వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు ఆర్టిస్టులని, వాళ్ళు ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళందరూ అక్కడ కష్టపడుతున్నారు. సో వాళ్ళు ఎవరు గెలవాలో వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ గురించి మీరు అట్లా తప్పుగా మాట్లాడడం, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. తప్పు ముఖ్యంగా ఆడపిల్లల గురించి. సరే మగపిల్లలు సందీప్ గురించి రాశారంటే మగపిల్లాడు వచ్చి షోల్డర్ దులిపేసుకుంటారు. అక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ ఆర్టిస్టులు, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ చూస్తారు టీవీలో, సోషల్ మీడియాలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అలా గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. మీరు ఇప్పుడే ఎంత ఎమోషనల్ అవుతున్నారు, అయింది ఇంకా 5 వారాలు, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. బట్ సాడిజం అండి, ఎదుటి వాడిని ఎవడైతే పబ్లిక్లో ఫేమస్ ఉన్నాడో, ఎవడైతే సెలబ్రిటీగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడో, పబ్లిక్లో ఫేమస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఒక హాట్ టాపిక్గా తీసుకొని వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచి పరిచి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితేనే వీడికి వ్యూస్ వస్తాయి, వీడికి ట్రోల్స్, వీడికి పైసలు వస్తాయి. అంతేగాని ఒక మంచి గురించి, ఒక మంచి, అయ్యో మన చుట్టుపక్కల ఇంతమంది ఆడపిల్లలు రేపులకి గురవుతున్నారు, వాళ్ళ మీద ఇంత టెక్నాలజీ వాడరు, ఇంత ఎడిటింగ్ స్కిల్స్ వాడరు వీళ్ళు, ఇలాంటి వాటి మీద ఇలాంటి ఎడిటింగ్ స్కిల్స్ మన వాళ్ళు వాడరు. ఎలా వాడతారంటే, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి, వీళ్ళ వీడు, ఆ అమ్మాయి ఆడ్రెస్ వేసుకుంది, ఈ అమ్మాయి ఇది, బిగ్ బాస్లో ఈ అమ్మాయికి ఇది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వీళ్ళ టాపిక్ ఏనండి, ఇంకో టాపిక్ లేదు. మొన్న రీసెంట్గా రేపైన అమ్మాయి టాపిక్ కూడా లేదు, వీళ్ళ టాపిక్ తప్ప. ఓకే, ఇదంతా వదిలేస్తే ఇప్పుడేంటే, మొన్న ఎమోషనల్ అయ్యాడు బాగా. ఐ మీన్ అమ్మకి, అమ్మ గురించి నాకు అప్డేట్ తెలియాలని చెప్పి లెటర్ విషయంలో కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సో ఎందుకు అంటే, అంటే బేసిక్గా సందీప్ వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ బాగోదు. ఓకే, తను బీపీ షుగర్ పేషెంట్, దట్టు హార్ట్ పేషెంట్. ఎప్పుడు కూడా తను కూడా సందీప్ని వదిలి ఎప్పుడు లేదు, చాలా టెన్షన్ పార్టీ ఆవిడ. నేను లేను, నేను ఒక పరంగా ఆలోచిస్తాను, అరే ఇది నా భర్తకి, లైఫ్కి, సక్సెస్కి అచీవ్ అవ్వడానికి ఒక మార్గం. దీనివల్ల సందీప్ ఫ్యూచర్లో ఒక 2 స్టెప్స్ పైకి ఎదుగుతాడు అంటే నేను తట్టుకుంటాను ఆ పెయిన్, ఎందుకంటే తన సక్సెస్ కోసం ఈ ఒంటరితనాన్ని భరిస్తాను. అది నా మెంటాలిటీ, ఎందుకంటే ఈ వయసులోనే కదండి ఏదైనా కష్టపడి అయినా సాధించాలనుకునేది. మా అత్తయ్య ఏంటంటే, మా మామయ్య గారు చనిపోయిన తర్వాత షీఈస్ వెరీ క్లోజ్, తను చాలా అటాచ్ విత్ సందీప్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి అమ్మ మీద ప్రేమ ఉంటుంది, ఉండదని కాదు, కానీ సందీప్ వాళ్ళ మదర్కి చాలా క్లోజ్. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా, ఇప్పటికీ కూడా ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీతో డైలీ ఒక 1/2 అవర్ కూర్చొని బయట జరిగిందంతా తను షేర్ చేసుకుంటారు. అమ్మ అట్లా, అమ్మ ఇట్లా, అమ్మ ఇట్లా. దట్టు సందీప్ వాళ్ళ మదర్ టీచరు, సో చిన్నప్పుడు అంతా తన చదువుకుంది వాళ్ళ మదర్ దగ్గరే. సో అలా బాండింగ్ ఎక్కువ అనమాట వాళ్ళిద్దరికి. అలాగా సందీప్కి వాళ్ళ మదర్ బాగా ఎమోషన్, కానీ మాకు తెలీదు, మాకు లెటర్ పంపించమన్నారు, ఇలాంటి ఒక టాస్క్లో ఇలా ఎమోషనల్గా ఉంటుందని తెలీదు. మామూలుగా మీరు మీ హస్బెండ్కి లెటర్ పంపించండి అనగానే మనం ఎలా పంపిస్తాం? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తప్పు అసలు రాయడానికి రావట్లేదు. ఎప్పుడు లెటర్స్ కాలం పోయింది కదండి, అసలు మా టీనేజ్లోనే సందీప్ గారికి లెటర్ రాయాలి, అంతా వాట్సాపే. సో లెటర్ రాస్తుంటే ఒక ఫీల్, ఏం రాయాలి, ఒక్క పేజీ సరిపోదు, నేను చెప్పాలనుకున్నది ఒక్క పేజీ సరిపోదు. అందుకే చిన్న చిన్న అక్షరాలతో ఎక్కువ కంటెంట్ రాసా, రాస్తున్నాను చింపేస్తున్నాను, రాస్తున్నాను చింపేస్తున్నాను. బట్ ఇలాంటి టాస్క్ ఉంటుందని తెలియదు. ఆ టాస్క్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు అయితే చాలా ఏడ్చా. లెటర్ పంపించమన్నారు, క్యాజువల్గా లవ్ లెటర్ కదా అని చెప్పి మన ఫీల్తో మనము లెటర్ చదువుతున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. నేను ఒక
మెచ్యూర్డ్గా మన ఫ్యామిలీకి సంబంధించి తన మీద ఉన్న నా ఫీల్, ఏం టెన్షన్ పడకు, ఇంట్లో అంతా బాగుంది. ఎందుకంటే టెన్షన్ పెట్టుకుంటాడు ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటి అని. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, నెల రోజులు ఒక ఫోన్ ఉండదు, ఏముండదు. ఇంటికి ఒక పెద్ద బయటికి వెళ్ళి ఒక 3 నెలలు ఒక దగ్గర ఉండాలి అంటే ఇంటి మీద బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు. సో ఆ విషయంలో సందీప్ బాగా హోమ్స్ ఇంటి మీద బాగా బెంగపెట్టుకునే ఫస్ట్ పౌరాస్త్ర కూడా లేఖనికి పౌరాస్త్ర కూడా ఇచ్చాడు కదా, డెడికేట్ చేశాడు. ఎవరు డెడికేట్ చేస్తాం అన్నప్పుడు అబ్బాయికి ఇచ్చాడు. అవునవును, ఎందుకంటే అంతకుముందు నీతోనే డాన్స్ చేసినప్పుడు 3 మంత్స్ మేము బిజీ ఉన్నాం. 3 మంత్స్ ఆ షోలో బిజీగా ఉన్నప్పుడు కొంచెం బాబుని కొన్ని టైమ్స్లో కలవడం, కొన్ని టైమ్స్లో బిజీ ఉండేవాళ్ళం ప్రాక్టీస్లో. వారు కూడా మాకు చాలా సపోర్టివ్ అన్నమాట. నీతోన్న డాన్స్ అయిపోయిన వెంటనే అప్పుడే వాళ్ళు డాడీని మిస్ అయ్యాడు వాడు. మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా బిగ్ బాస్కి వెళ్ళారు కదా, సందీప్ గారు చాలా మిస్ అవుతున్నారు లేకండి. వాడి కొడుకు అంటే చాలా ప్రాణం అసలు సందీప్కి. ఇప్పుడు ఏంటంటే సందీప్ మాస్టర్ని చిరంజీవి గారు ఎందుకు కలవాలనుకున్నారట, అది ఏంటి అది అసలు ఒకసారి చెప్పండి. శేఖర్ మాస్టర్ గారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు అడిగారంట, మన బోలా శంకర్ మూవీ అప్పుడే. శేఖర్ అతను ఉంటాడు కదా, నా స్టైల్ బాగా చేస్తాడు, తన వీడియోస్ చాలా వైరల్, కొరియోగ్రాఫర్, తను ఎవరు ఆట సందీప, చాలా ఇష్టపడుతూ నేను చూస్తూ ఉంటాను తనవి అని. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఎవరైతే చిరంజీవి గారి దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం అన్నమాట, వాళ్ళతో మేము టచ్లో ఉంటూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే చిరంజీవి గారు ఏ వీడియో చేసినా చిరంజీవి గారికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, సార్ ఫ్రీ అయినప్పుడు చూస్తూ ఉంటారు. అయితే శేఖర్ మాస్టర్ గారు ఎలాంటి అంటే ఒక కొరియోగ్రాఫర్ గురించి అడిగితే ఒక కొరియోగ్రాఫర్కి ఒక ఫీలింగ్ ఉంటుంది చెప్పకూడదు అని, కానీ శేఖర్ మాస్టర్ గారు అలా ఫీలింగ్ ఏం లేకుండా వెంటనే కాల్ చేశారు. కాల్ చేసి, సందీప్ నీకు ఒక న్యూస్, గుడ్ న్యూస్, చిరంజీవి గారు నిన్ను అడిగారు, నీ గురించి డీటెయిల్స్ అడిగారు, ఒకసారి నిన్ను కలవపరచమన్నారు, నేనే దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాను అన్నారు. ఆ రోజు శేఖర్ మాస్టర్ గారు అలా అన్నప్పుడు సందీప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక ముందుకు అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి సపోర్ట్ ఉండాలి, ఆ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు శేఖర్ మాస్టర్ గారు కాల్ చేసి, సందీప్ చిరంజీవి గారు నిన్ను అడిగారు, వెంటనే మనం వెళ్దాం, లేకపోతే ఆయన మర్చిపోతారు, నిన్ను తీసుకెళ్తాను అని ఒక వర్డ్ చెప్పారు. ఫుల్ హ్యాపీ సందీప్. ఏంటంటే నన్ను గుర్తుపెట్టుకొని చిరంజీవి గారు అడగడం అనేది చాలా గ్రేట్ అసలు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో త్వరలో దేవుడి దయ వల్ల సందీప్ లైఫ్ టైం గోల్ అది చిరంజీవి గారికి ఒక్క సాంగ్ అయినా కొరియోగ్రఫీ చేయాలని. సో ఆ ప్రయత్నంలో ఉన్నారు. చాలా సాంగ్స్, మంచి మంచి సాంగ్స్ ఇప్పుడు చేస్తున్నారు కొరియోగ్రఫీ. చాలా సాంగ్స్ కూడా వేరే వాళ్ళకి కొరియోగ్రఫీ చేసినప్పటికీ లైఫ్లో ఎప్పటికైనా చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేయాలనే తన డ్రీమ్. ఓకే, అంటే మొన్న రీసెంట్గా ఒక డ్రీమ్, అంటే రీసెంట్గా జరిగిన ఒక గుడ్ థింగ్ చెప్పమంటే, టైటిల్ ఇప్పటివరకు ఇద్దరం కలిసి చేసిందంటే టైటిల్ గెలిచి ఇచ్చా తనకి, తనని ఇచ్చాను, నీతో డ్యాన్స్ ఇచ్చాను అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అట్లా మీ ఇద్దరికి కలిపి ఉన్న డ్రీమ్, అంటే జరిగిన బెస్ట్, రీసెంట్గా జరిగిన బెస్ట్ మెమరీ అట్లా. రీసెంట్గా జరిగిన బెస్ట్ మెమరీస్ అంటే చాలా అండి. అంటే లైఫ్లో డబ్బు సంపాదించుకుంటాము, పేరు సంపాదించుకుంటారు అందరూ, ఇల్లులు సంపాదించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ మా ఇద్దరి కపుల్కి ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మా డాన్స్, ఎప్పుడైతే ఎవరి గురించి మీ ఇద్దరు ఎప్పుడో లాక్డౌన్ టైంలో మేము కొంతమందికి హెల్ప్ చేసాము, ఆ హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకొని ఇప్పటికీ కూడా మాకు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. లాక్డౌన్ టైంలో చాలామందికి మేము గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఎందుకంటే కోవిడ్ టైంలో చేసాము, అయిపోయింది. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ బెస్ట్ మూమెంట్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికన్నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఒక ఆర్ఫన్ ఇద్దరు ఆడపిల్లల అమ్మాయిలకి కాలేజ్ ఇంజనీరింగ్ సీట్ అనుకుంటా కట్టాలి అనుకున్నప్పుడు ఒక హీరో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని చెప్పి స్టేజ్ వరకు పిలిపించారు. స్టేజ్ వరకు ఇట్లా ఒక హీరో ఒక మూవీ ప్రమోషన్కి నేను హెల్ప్ చేస్తానంటే, సందీప్ ఏం చేశానంటే
ఒక ఆర్ఫన్ వాళ్ళకి కాల్ చేసి ఒక హీరో మీకు ఇలా ఫండ్ రిలీజ్ చేస్తా అన్నారు, మీరు వచ్చేసేయండి అంటే పాపం ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎంతో ఆశతో అక్కడికి వచ్చారు, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు వాళ్ళు. అక్కడికి వచ్చినాగానే సమ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్లనో ఏమో ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు అమ్మాయిలు చాలా బాధపడ్డారు. సో వెంటనే మేము హెల్ప్ చేద్దామంటే మేము అంత గొప్ప వాళ్ళం కాదు, మయాకు కొంచెం పర్లేదు. సో అంత అమౌంట్ వెంటనే ఇచ్చేంత స్థాయి కూడా మాకు లేదు అని సందీప్ అప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఆ రోజు వాళ్ళిద్దరు ఏడ్చింది కళ్ళల్లో పెట్టుకొని ఇంటికి వచ్చాక కూడా బాధపడ్డారు. పాపమే 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 వచ్చి నా దగ్గర ఉన్నా బాగుండేది ఇచ్చేదాన్ని అని అనుకుంటూ ఉండేవారు. లక్కీగా మొన్న ఒక రియాలిటీ షో చేస్తున్నప్పుడు ఆ షో నుంచి వచ్చిన పేమెంట్ ఏదైతే ఉందో ఆ ఇద్దరి కాలేజ్ ఫీజు కట్టేశారు. కాలేజ్ ఫీజు కట్టినప్పుడు ఆ అమ్మాయి వీడియో నా దగ్గర ఉంది, స్టిల్ ఆ అమ్మాయి వాట్సాప్లో ఒక వీడియో చేసి పంపించింది. సందీప్ అన్నయ్య ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ క్లాస్ చాలా ఎగ్జామ్ ఇద్దరం రాసాము, బికాజ్ ఆఫ్ యూ అన్న ఈ ఎగ్జామ్ రాకపోతే ఇప్పటి వరకు చదువుకునేది మేము వేస్ట్ అయ్యేది అని చెప్పేసి ఆ ఇద్దరు అమ్మాయిలు వీడియో చేసి వీడియో పంపించారు. అది ఎక్కడ మేము సోషల్ మీడియాలో పెట్టలేదు. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అంటే అంటే ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులు లేని అమ్మాయిలు వాళ్ళ డ్రీమ్కి రీచ్ అయ్యి చదువుకున్నారు ఎగ్జామ్ రాశారు అని అంటే అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంకా చాలా తెలిసి తెలియకుండా మేము చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి గుర్తు చేసుకొని మళ్ళీ మాకు వాళ్ళు మాకు కలిసినప్పుడు మాతో మాట్లాడే విధానము మమ్మల్ని బ్లెస్ చేసే విధానము అండ్ డాన్స్ క్లాస్ దగ్గర కూడా చాలామందికి సందీప్ ఫీజు లేకుండా నేర్పిస్తూ ఉంటారు. ఎవరైతే పేరెంట్స్ వాచ్మెన్ పిల్లలు కొంచెం వికలాంగుల పిల్లలు అలా ఉంటారు కదా, కొంతమంది పూర్ పీపుల్ డాన్స్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఎవ్వరికి ఫీజు తీసుకోకుండానే నేర్పిస్తాం. అది మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్ నుంచి సందీప్ అలాగే చేస్తారు. సో అలాంటివి కొన్ని మా ఇన్స్టిట్యూట్లో మేము చేసినవి. ఇంకా డాన్సెస్ విషయంలో లాక్డౌన్ టైంలో చేసినవి అంటే గురువులకు కాకుండా బ్రదర్ లాగా ఉంటాడు బ్రదర్ అండి. నిజంగా అందరితో డాన్సెస్తో ఉండే విధానము కూర్చునే విధానము చాలామందికి అనుకుంటాడు నాకు దేవుడు నిజంగా కలిగిస్తే ఇంకా హెల్ప్ చేయాలని తనకు ఉంటుంది, కానీ ఎందుకో దేవుడు కలిగించట్లేదు అన్న ఫీల్లోనే ఉంటాడు సందీప్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఓకే డ్రీమ్ చెప్పారు ఆయన బిగ్ బాస్లో, ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నారా? సో నేను వెళ్ళలేకపోయినా ఏమో బాధపడుతున్నారా? నేనుంటే కొంచెం గైడ్లైన్స్ ఇచ్చేదాన్ని అనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్గా బాగా ఆడుతున్నాడు అని అనుకుంటున్నారా? అంటే నెగిటివ్ పాజిటివ్ అందరిది బయట తీసేయండి యాజ్ ఆడియన్గా. అవును, యాజ్ ఆడియన్గా లోపలికి వెళ్ళి వాళ్ళు చేసేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మనము ఇక్కడ టీవీల ముందు కూర్చొని వాడు అలా ఆడుతున్నాడు వీడు ఇలా ఆడుతున్నాడు అని వాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు, లోపల ఒక ఫోన్ లేకుండా టైం తెలియకుండా బయట ప్రపంచం తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ అసలు పరిచయం లేని వ్యక్తుల్ని ఒక దగ్గరికి పంపించి చుట్టూ కెమెరాల ముందు అలా టాస్క్లు ఆడాలి అంటే అది చాలా గొప్ప విషయం. సో కొన్నిసార్లు గెలుస్తారు కొన్నిసార్లు ఓడతారు, సో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. బట్ నేను కొన్ని విషయాలు ఏంటంటే తను అలవాటు లేని పనులు కొన్ని వంట చేస్తున్నప్పుడు ఆ టైంలో అరే ఇంట్లో అవి అలవాటు లేదు కదా, అలవాటు అంటే టైం లేదు ఫస్ట్, ఇప్పుడు టైం ఉంటే చేసేవారేమో, అలవాటు లేని పనులు కొన్ని అక్కడ చేస్తున్నప్పుడు నాకు అనుకుంటాను అరే నేను ఉండుంటే ఈ టైంకి ఇది చేసేదాన్ని అన్నారు. నువ్వు వచ్చి ఉంటే అందరికీ కుక్ చేసేదానివి, నువ్వు చాలా ఫాస్ట్గా చేస్తావు కదా. ఇప్పుడు నేను అనుకుంటాను అరే నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే అరే వీళ్ళు ఇన్ని గంటలు చేస్తున్నారు, నేను పొద్దున్న లేచి అందరికీ కుక్ చేసేదాన్నేమో, సందీప్తో ఉండేదాన్నేమో, ఈ టైంలో ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళమేమో అనుకుంటాను. కానీ నిజంగా సందీప్ ఒక్కడు వెళ్ళడమే కరెక్ట్, ఎందుకంటే లోపల నుంచి ఒకరు ఆడుతూ ఉంటేనే బయట నేను ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఏదైతే జరుగుతుందో ఇవన్నిటికీ నేను చూస్తున్నాను, తన లోపల చేసిన విధానాన్ని బయట ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు అనుకుంటున్నారు, చూస్తూనే ఉన్నాను అనుకుంటున్నారు. బట్ అవన్నీ సందీప్ గెలుపుకి అంటే సందీప్ ఎదుగుదలని ఆపవు. ఇప్పుడు ఈ షో అయినా నెక్స్ట్ షో అయినా నెక్స్ట్ షో అయినా ప్రయత్నం వరకే మనం చేస్తామండి. గెలుపు ఓటమి అనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు, అక్కడ ఆయన ప్రయత్నిస్తున్నాడా లేదా అనేది మ్యాటర్ అంతే. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. మిస్ అవుతున్నాను ఆబ్వియస్గా, అక్కడ ఉంటే బాగుండు అనుకుంటాను, అక్కడ ఉంటే మాట్లాడతాను, అక్కడ ఉంటే ఇప్పుడు నాకు మాట్లాడడానికి పర్సన్ లేదు, షేర్ చేసుకోవడానికి లేదు. తన వార్మ్ హగ్ అంటే ఒక నేను మెంటల్గా డిప్రెస్ అవుతున్నప్పుడు
మెంటల్గా డౌన్ అయిపోతున్నప్పుడు ఎలోన్ అనిపించినప్పుడు ఒక నీ వెనుక నేను ఉన్నాను నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ ధైర్యం ఇచ్చే ఒక కాన్ఫిడెంట్ హగ్ ఉంటుంది తనలో. అది ఒక యాజ్ ఏ హస్బెండ్గా కాదు యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు ఇస్తాడు. డోంట్ వరీ, నేను నీతో డాన్స్ చేసినప్పుడు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండదని, నేను చేయలేకపోతున్నాను నా వల్ల కాదు, ఇస్ చెప్పరాదు, అమ్మో నా బాడీతో చేయలేకపోతున్నాను అని అన్నప్పుడల్లా ఏ చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడు, పిచ్చా నువ్వు చేయకపోవడం ఏంటి, చేసిస్తావు చేసిస్తావు అని. అలా కాన్ఫిడెన్స్ ఇచ్చి 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 టైటిల్ కొట్టేసాము. టైటిల్ కొట్టే వరకు నాకు అసలు నమ్మకం లేదు నాతో. సందీప్ చేస్తాడు, నేను ఇంత బాడీ వేసుకొని నేనేం కొడతాను టైటిల్ ఇక్కడ ఇంతమంది ఉన్నాగా అన్న ఫీల్తో ఉన్నా, కానీ సందీప్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్కి మీ ధైర్యం కూడా ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తాడు ఒక ఫ్రెండ్గా. ప్రతిదీ కూడా నువ్వు చేయగలవు చేయగలవు అని. చాలా తక్కువ మంది ఉంటారండి హస్బెండ్స్, కొంతమందే ఉంటారు. వైఫ్ని ఎంకరేజ్ చేయాలి, తనకు కూడా ఒక ఇండివిజువల్ లైఫ్ ఉండాలి, తన కళలు కూడా తను నెరవేర్చుకోవాలని కొంతమంది హస్బెండ్స్లో సందీప్ ఒకడు. ఇప్పుడు ఫస్ట్ నాగార్జున గారు పొగిడారు అండి, మేము ఏంటంటే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు మంచి సంచలకైనా పొగిడారు, హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే నాగార్జున గారు కొంచెం తిట్టేటప్పటికి ఎట్లా ఫీల్ అయ్యారు? ఫీల్ అయ్యారంటే సడన్గా అలా అనేసారు ఏంటి అనుకున్నాను, బట్ ఇట్స్ కామన్, ఇట్స్ ఎ గేమ్ షో. వైఫ్గా చెప్పాలి మీరు, వైఫ్గానా? వైఫ్గా అయితే అని అక్కడ నాగార్జున గారు అని కాదు, యాజ్ ఎ వైఫ్గా నా భర్త నాకు గొప్ప. నా భర్త ఎదుట మోడీ ఉన్నా ఎవరున్నా ఎలాంటి గొప్పవాళ్ళు ఉన్నా కూడా అది నా హస్బెండ్ నా గొప్ప. అలా అనగానే యాజ్ ఎ వైఫ్గా ఏంటి ఇలా అనేసాడేంటి అంటే ఆయనకు ఆ స్థాయి ఉంటే ఎంత మాట అనిస్తాడా? ఫోన్ చేయాలనిపించిందా? అనిపించలేదు అనుకున్నాను. సరే ఇక ఒక గేమ్ షో కదా ఇంకా తప్పదు, అదే అదే నాగార్జున గారు నువ్వు గ్రేట్ అని అన్నాడు, అదే నాగార్జున గారు నువ్వు పిస్తానా అని అన్నాడు. సో గేమ్ ఆయనది, ఆయన చేతిలో ఉంది, మనం ఆయన బోన్లోకి వెళ్ళాం కాబట్టి సో అన్నారు. కానీ నేను కొంచెము అవి చూస్తున్నప్పుడు నేను బాధపడను, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి సక్సెస్ కోసం ముందుకు జర్నీలో ఎన్నో వస్తూ ఉంటాయి, పొగడతలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అన్నీ దాటుకొని ముందుకెళ్ళాలి, అన్నీ తట్టుకొని ముందుకెళ్ళిన వాడే ఈరోజు చాలామంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. అంటే సందీప్ గారి గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి చాలామంది ఏంటంటే చాలా అగ్రెసివ్ అవుతాడు, కొన్ని కొన్ని చోట్ల అగ్రెసివ్ అవుతాడు అని చాలామంది అనుకుంటారు, తెలిసిన విషయం కొంతమంది అట్లా అనుకుంటారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సెటిల్డ్గా ఎక్కడ ఎట్లా ఉండాలో, కోపం ఏం లేకుండా అందరితో బాగా కలిసిమెలిసి ఏదైనా వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నాడు, సెటిల్గా ఉంటున్నాడు అని కొంతమంది అంటున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కొంతమంది. సో ఆయన నటిస్తున్నాడు, ఇది సందీప్ యాంగిల్ కాదు నటిస్తున్నాడు అనుకున్నాడు. నేను దానికి ఎక్కడ నిచ్చి పాడేస్తాడు బయట అయితే బయట తెచ్చి పాడేస్తాడు, లోపల ఏదో కొంచెం చేస్తున్నాడు అని లెక్కలు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే అండి, బిగ్ బాస్ హౌస్ అనేది దిస్ ఈజ్ నాట్ ఎ డాన్స్ రియాలిటీ షో, బట్ రియాలిటీ షో, రియాలిటీ షో, ఒక పెద్ద మంచి రియాలిటీ షో. సో తనకి తన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రమే తన అగ్రెసివ్నెస్ ఉంటుంది, మిగతాది బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్యామిలీ షో, ఒక వెళ్ళి ఒక డిఫరెంట్ సంబంధించింది. సో వెళ్ళేటప్పుడే తను అనుకున్నాడు, వెళ్ళేటప్పుడు ఏం అనుకున్నాడంటే అక్కడ అగ్రెసివ్ అవ్వాలని కానీ ఎవరి మీద చూపించాలి అనేది ఏం లేదు. తనకి కాల్ వచ్చింది, వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా మేము ఒకటే చెప్పాము, వాళ్ళ మదరు నేను చాలా చెప్పాం, గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా నువ్వు ఆడియన్స్ పరంగా అందరి మనసును గెలిచి రావాలి, టైటిల్ అనేది మ్యాటర్ కాదు, ప్రతి ఒక్కరూ సందీప్ ఒరిజినాలిటీ ఇది, సందీప్ తన ప్రొఫెషన్లో ఉంటేనే అలా ఉంటాడు, సందీప్ పర్సనల్ లైఫ్లో ఇది అని తెలియాలి అని మేమందరం తనని చెప్పాము. అండ్ కొన్ని కోపం వచ్చినప్పుడు కూడా నేను కొన్ని విషయాలు కూడా చెప్పాను, కోపం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది నాన్న, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఆ మూమెంట్లో అన్ని గుర్తుంటాయి అంటారా మొత్తం? మేబీ తను అలా ఉంటున్నాడంటే మేము అలాగే అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అగ్రెసివ్ అవ్వద్దు అంటే చాలామంది అగ్రెసివ్ అవుతున్నారు, తను అనుకుంటున్నారు సందీప్ మాస్టర్ని గెలుకుతున్నారు, ఆయన అలా ఉండాలి కాబట్టి అలా ఉంటున్నాడు. తిరిగిచ్చాడంటే వీళ్ళ నోర్లు కూడా పనికిరావు ఆయన ముందు, అంత డబుల్ ఇచ్చేస్తాడు. కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే తను కామైపోయాడు,
టాస్క్ మీద పెడతాము, బెస్ట్ ఇద్దాము, ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటాము, తర్వాత వెళ్ళాలనుకుంటే ఇంటికి వచ్చేస్తాము అన్న దాని మీదే ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళి అగ్రెసివ్ అయిపోయి కొత్తగా బిగ్ బాస్ నుండి వచ్చే ఫేమ్ ఏముందండి సందీప్ మాస్టర్కి? ఇప్పుడు చాలామంది ఆట సందీప్ మాస్టర్, బిగ్ బాస్ సందీప్ మాస్టర్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు అనుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది సందీప్ కెరియర్లో ఒక మంచి పెద్ద ఛాన్స్ ఇది. సందీప్ లైఫ్లో ఒకప్పుడు ఆట ఎలాగో, రీసెంట్గా నిత్తున డాన్స్ ఎలాగో, ఇంకొక మెట్టు బిగ్ బాస్ హౌస్. సో దీనివల్ల ఏంటంటే సందీప్కి అటు ఫైనాన్షియల్గా అవనివ్వండి, మనకి ఆడియన్స్కి దగ్గర అవనివ్వండి, ఒక మంచి పేరు ఫేము వస్తుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు హ్యాపీ. కానీ అక్కడ ఉన్న చాలామందికి సందీప్ మాస్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, కొంతమందికి సందీప్ మాస్టర్కి డిఫరెంట్ ఏంటంటే, కొంతమంది చాలామంది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత పేరు సంపాదించుకుంటారు. కానీ ఆల్రెడీ సందీప్ పేరు సంపాదించుకున్న తర్వాతే, టైటిల్స్ కొట్టిన తర్వాతే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. చాలామందికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్లూ టిక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి లైఫ్ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆటోలలో తిరిగిన వాళ్ళు ఈరోజు అదే అన్నపూర్ణ స్టూడియోస్లో బెంజ్ కార్లు వేసుకొని తిరిగే స్థాయికి తీసుకొచ్చిందంటే కేవలం బిగ్ బాస్ షో లాంటి బిగ్ బాస్ షో వాళ్ళ లైఫ్ మార్చేసింది. ఎంతోమంది లైఫ్ని నైట్కి మార్చింది ఎవరు అంటే బిగ్ బాస్ షో. నేను చూస్తున్నాను ఎంతోమంది ఇంటికి రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళని హౌస్ కూడా, ఓన్ ఫ్లాట్స్ కూడా కొనుక్కునేలా చేసింది బిగ్ బాస్ హౌస్. అలా ఎంతోమంది. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత బ్లూ టిక్లు సంపాదించుకున్నారు, కార్లు సంపాదించుకున్నారు, హౌజులు సంపాదించుకున్నారు, వాళ్ళకంటూ జనాల్లో ఒక పేరు సంపాదించుకుంటున్నారు. కానీ సందీప్ గారు ముందు తన కెరియర్ ఇప్పటి వరకు కష్టపడుతూ తనకంటూ సోషల్ మీడియాలో, సోషల్ ప్లాట్ఫామ్స్లో అవనివ్వండి ఒక పేరు సంపాదించుకొని, తనకంటూ కొంచెం కొద్దో గొప్ప ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించుకొని ఇంకా మంచి పేరు కోసం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి సందీప్ గారు వెళ్ళడం మంచిది అనిపిస్తుందా కాదనిపిస్తుందా మీకు? వెళ్ళడం మంచిదండి. ఎందుకంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాట్ ఎవర్ ఏదైనా సందీప్ క్యారెక్టర్ని జడ్జ్ చేయలేరు ఎవరు. ఎందుకంటే వాట్ ఈజ్ హీజ్ అనేది ఐ నో, తనతో ఉన్న మాకు తెలుసు, తన స్టూడెంట్స్కి తెలుసు. ఎంతోమంది వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సందీప్ అన్న అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, సందీప్ గారు అంటే ఏంటో చాలామందికి తెలుసు. కొంతమంది దానికి కావాలని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ అయినప్పటికీ సందీప్ బిగ్ బాస్ షోకి వెళ్ళడం చాలా ప్లస్. ఇప్పుడు తనకున్న గ్రోత్లో అనుకుంటున్నా ఈ షో మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము రీసెంట్గా ఒక టైటిల్ కొట్టాము, కొట్టిన దాంతో మా డ్రీమ్ ఏంటంటే ఒక మంచి డాన్స్ క్లాస్ కొనుక్కొని లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఆ డాన్స్ క్లాస్లో ఎంతోమందికి డాన్స్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఫీజులు కట్టుకోలేని, ఫీజు కూడా కట్టలేకుండా చాలామంది డాన్స్ నేర్చుకోవాలనుకుంటారు. డాన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర కట్టడానికి ఫీజులు ఉండవు. అలాంటి ఎంతోమందికి డెఫ్ వాళ్ళకి, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి, కొంతమంది వాచ్మెన్ పిల్లలకి, పూర్ పీపుల్కి, ఫిజికల్లీ హ్యాండిక్ వాళ్ళకి, సో ఫిజికల్ ఛాలెంజెస్ వాళ్ళకి కూడా ఫ్రీగా డాన్స్ నేర్పించాలి అనేది మాకు ఒక డ్రీమ్ అండి. మా ఇద్దరి రోజు మేము మా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు మేము మాట్లాడుకుంటే మాట ఇది ఏంటంటే, దేవుడి దయ వల్ల ఫ్యూచర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఫ్యూచర్లో ఇంకా మా కోరిక ఏదైనా ఉంటూ ఉందంటే మాకంటే ఒక డాన్స్ క్లాస్ సంపాదించుకోవాలి, ఎంతోమందికి ఫ్రీగా డాన్స్ నేర్పించాలి అనే దానికి కష్టపడుతున్నాం. సో మాకు ఆ ప్రయాణంలో నీతున్న డాన్స్ చాలా ప్లస్, దాని తర్వాత వెంటనే బిగ్ బాస్ అనేది చాలా ప్లస్. ఇంకో స్టెప్ అయింది, ఇంకొక కెరీర్ని డిసైడ్ చేసేలాగా, ఐ మీన్ ఒక డిసైడర్గా. సో ఆయనకి ఇంకా ప్లస్ అవ్వాలి. సో హోప్ ఏంటంటే మీరు ఆయన గురించి మీరు ఆలోచిస్తూ మీరు పడుతున్న కష్టం, ఐ మీన్ మానసికంగా ఉండండి, చుట్టూ అంతా మీరు ఇక్కడ చూసుకోవడం, అది మీరు హ్యాపీగా ఆయన మీరు హ్యాపీగా ఉండేలాగా ఆయన చేయాలి, ఆయన మీరు అనుకున్న దాన్ని సాధించాలి, మీ డ్రీమ్ తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకసారి ఆడియన్స్కి చెప్పండి, ఒకసారి సందీప్ గారి పెర్ఫార్మెన్స్ మీకు ఎట్లా నచ్చింది, వాళ్ళని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి?
सो इप्पटि वरकु संदीप गारिनी नन्नु ओक मा डान्स चूसी एंतो सपोर्ट चेशारु. सो मी अंदरि ब्लेसिंग्स वल्ल मेमु रीसेंट गा टाइटिल कूडा कोट्टामु. सो तन कैरियर इप्पटि वरकु कूडा ओक कोरियोग्राफर गा ओक याक्टर गा सक्सेस्फुल गा मुंदुकेल्तुंदि. इप्पुडु कूडा बिग् बॉस हौस् लो तन जर्नी सक्सेस्फुल गा इंका मुंदुकेल्लालंटे मी अंदरि ब्लेसिंग्स उंडाली. सो अंड इंकोकटि తన మీద వచ్చే ఈ సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి మీరు అవి నిజమని దయచేసి నమ్మకండి. అవన్నీ పక్కన పెట్టేసి మీరు యాజ్ ఏ ఆడియన్గా మీరు ఎపిసోడ్ చూసినప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ ఏదైతే చూస్తారో దాన్ని బట్టి మీరు సందీప్ని జడ్జ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ సందీప్ని ఓట్ చేయండి. నామినేషన్స్కి ఒకవేళ తను స్ట్రాంగ్ అని చెప్పి సందీప్ని నామినేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ తన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని. సో ఒకవేళ అలా గనక సందీప్ గనక నామినేషన్స్కి వస్తే మీ అందరూ దయచేసి సందీప్కి సపోర్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. ఒకళ్ళపైన ఉన్న ఇష్టాన్ని ఇంకొకళ్ళపైన ద్వేషంగా తీసుకోవద్దు, ఆటని ఆటగా చూడండి, గేమ్ చూస్తే ఎంజాయ్ చేయండి అంటూ మన అంటే సందీప్ గారి ఆట గురించి మీరు ఫుల్గా చూసి ఆయన జడ్జ్ చేయండి అని చెప్పి జ్యోతి గారు చెప్తున్నారు. యా, ఇది మన జ్యోతి గారితో సందీప్ గారి పెర్ఫార్మెన్స్ గురించి ఆవిడతో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.